ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలతో కీలక సమావేశం నిర్వహించారు వైవీ సుబ్బారెడ్డి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పోలింగ్ కు 50 రోజులకు పైగా టైం ఉండడంతో మరోసారి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా తెలిపారు. ఈసారి గడప గడపకు వైసీపీలో 5 ఏళ్ల జగన్ పాలనను, బాబు మోసాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేషన్ మళ్ళా టేకప్ చేయాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మడక మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు కొన్ని దశ సూచనలు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అసెంబ్లీ అభ్యర్థులకి, కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళకి పొరపాటున అధికారం ఇస్తే మళ్ళా 2014లో ఏ విధంగా మోసం చేశారు, మళ్ళా అటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తాయి. ఎందుకంటే మళ్ళా 3 కలిసి వస్తున్నారు అని మా ప్రచారంలో భాగంగా ప్రజలకి తెలియజేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు రాబోయే 55 రోజులు ఉండాలనే దాంట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రచారంలో ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళ చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారు. అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకుని ప్రచార కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది.